సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట వీఆర్ఏల నిరవధిక సమ్మె ఆరవ రోజు కొనసాగుతుంది. సమ్మెలో భాగంగా ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఉస్నాబాద్ అక్కన్నపేట కోహెడ మండలాల వీఆర్ఏలు వంట వార్పు నిర్వహించారు. ఈ వంట వార్పు కార్యక్రమం కాకుండా ఈ ప్రభుత్వం ఆలోచించేంత వరకు, సమస్యలు పరిష్కరించేంత వరకు ఈ నిరవధిక సమ్మె కొనసాగుతుంది. భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలు కూడా సిద్ధంగా ఉంటాయని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. గత 6 రోజులుగా నిరవధిక సమ్మెలు ఉంటాయి, ప్రభుత్వం కనీసం ఆలోచించలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం రాష్ట్ర జేఏసీని పిలిపించి చర్చించాల్సిన అవసరం ప్రభుత్వాన్ని డిమాండ్ ఇస్తాం. లేకుంటే భవిష్యత్తులో తప్పకుండా మరిన్ని ఉద్యమాలకు వీఆర్ఏ చేసి సిద్ధంగా ఉంటాయని చెప్పేసి వారి పక్షన ఓ రోజున ఉస్నాబాద్ డివిజన్ కేంద్రంలో కోహెడ అక్కన్నపేట ఉస్నాబాద్ మండలం 3 మండలాలు కలిసి వంట వార్పు ప్రోగ్రాం చేయడం జరిగింది. మేమందరం వర్షంలో పొద్దున్న నుంచి తడుచుకుంటూ ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. అయినా కానీ సీఎం కేసీఆర్ సార్ ఇవాళకి 6 రోజులైనా కానీ మాకు ఎటువంటి పరిష్కారాలని కానీ ఎటువంటి సమస్యలు పరిష్కారం ఎలా చేయాలి ఏంటిది అనేది ఏవి మాకు చెప్పడం లేదు. కనీసం ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన అనేది మాకు కొంచెం కూడా లేదు. ఎలాగైనా మాకు పేస్కెల్జీఓ వర్తింపజేయాలని, లేకపోతే ఇదే విధంగా ఇంకా ఎన్ని రోజులైనా సరే మేము సమ్మె పడిపిద్దామని తెలియజేస్తాం. ఏఐలకు వీళ్లకు హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీలు ఇంతవరకు నెరవేర్చలేదు. కొత్త హామీలు అనేది వీళ్ళు అడగడం లేదు. నువ్వు ఇచ్చిన హామీలనే వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఆ హామీలు ఇంతవరకు నెరవేర్చలేదు. కొత్త హామీలు అనేది వీళ్ళు అడగడం లేదు. నువ్వు ఇచ్చిన హామీలనే కేసీఆర్ గారు పాపం పిల్లలు భర్తలను వదిలిపెట్టి 6 రోజుల నుండి 21 వెళ్ళినాడు. మన జిల్లా సిద్దిపేట కలెక్టర్ ముట్టడం జరిగింది. 25 నుండి సమ్మె చేయడం జరిగింది. వాటికి 6 రోజులు అవుతుంది. 6 రోజులైనా కేసీఆర్ నువ్వు ఫామ్ హౌస్లో ఉన్నావా, ఎక్కడ ఉన్నావో అసలు నీకు వీళ్ళనంటేనే పట్టించుకుంటలేవా, నీకు ఈ వార్తలు చెందుతలేవా, నీ దాకా వస్తలేవా, వీళ్ళను ఏదైతే కొత్తగా అమలు చేయమని అంటలేరు. నువ్వు ఇచ్చిన హామీలే నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నావు.